హలో నమస్తే వెల్కమ్ టు వన్ ఇండియా ఎన్నికల వేళ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి ఏపీలో విశాఖ కేంద్రంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి విశాఖ నుంచి పాలన ప్రారంభించేందుకు సీఎం జగన్ సిద్ధమయ్యారు ఇదే సమయంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపైన తాజాగా బీజేపీ ఎంపీ జివిఎల్ ఎల్ నరసింహరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఇప్పుడిప్పుడే జరగదని కూడా చెప్పుకొచ్చారు ఇదే అంశంపై కీలక విషయాలను కూడా వెల్లడించారు ఏపీకి సంబంధించి కేంద్రం ఈ మధ్య కాలంలో వరుస నిర్ణయాలు తీసుకుంటూనే ఉంది ఆర్థికంగా ప్రభుత్వ వినూతులను పైన సానుకూలంగా స్పందిస్తున్న కేంద్రం విశాఖను నీతి అయోగ్ గ్రోత్ హబ్ సిటీ జాబితాలో కూడా చేర్చారు తాజాగా రాష్ట్రానికి ఎనిమిది కేంద్రీయ విద్యాలయాలను కూడా కేటాయించి ఇక కొంతకాలంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం రాజకీయంగా వివాదంగా మారింది దీనిపైన అనేక చర్చలు వినతులు ఇంకా నిరసనలు కూడా జరిగాయి ముఖ్యమంత్రి జగన్ ప్రధాని మోదీకి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలుపుదల చేయాలని కూడా లేఖ రాశారు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయం పైన సిబిఐ మాజీ జేడి లక్ష్మీనారాయణ హైకోర్టులో కేసు కూడా దాఖలు చేశారు ఇప్పుడు ఇదే స్టీల్ ప్లాంట్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఇప్పుడిప్పుడే జరగదని ఆయన చెప్పుకొచ్చారు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రం పునరాలోచనలో ఉందని యథాతథ స్థితిని కొనసాగించేలా కేంద్రం నుంచి సంకేతాలు కూడా వచ్చాయని కూడా వెల్లడించారు విశాఖ ఉక్కు పరిశ్రమ అమ్మకం దాదాపు నిలిచిపోయినట్టేనని అయితే సంస్థను లాభాల బాటల్లో నడిపించాల్సి ఉందని అప్పుడు విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రభుత్వ రంగ సంస్థగా కొనసాగుతుందని అన్నా విశాఖ స్టీల్ ప్లాంట్ అంశం ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్తానని ఎంపీ జీవిఎల్ తెలిపారు స్టీల్ ప్లాంట్ ను లాభసాటిగా నడిపించాలనేది తమ ప్రయత్నం అని కూడా ఆయన చెప్పుకొచ్చారు స్టీల్ ప్లాంట్ ముప్పై వేల మంది ఉద్యోగులది మాత్రమే కాదని ప్రజల ఆస్తి అని జీవిఎల్ చెప్పుకొచ్చారు యాజమాన్యం పట్టించుకోకపోవడం వల్లే స్టీల్ ప్లాంట్ నష్టాల్లో ఉందని కూడా చెప్పుకొచ్చారు విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రజల ఆస్తి అని పరిశ్రమను కాపాడుకోవడం జీవీఎల్ పిలుపునిచ్చారు విశాఖ ఉక్కు పరిశ్రమ నష్టాలకు ఇంకా ఐరన్ ఓర్ గనుల కేటాయించకపోవడానికి మోదీ సర్కార్దే బాధ్యత అనడం తగదని కూడా పేర్కొన్నారు కాంగ్రెస్ హయాంలో గత యాజమాన్యం వల్లే సంస్థకు ఇబ్బందులు వచ్చాయని కూడా వివరించారు ప్రభుత్వ రంగంలోని సంస్థ నిర్వహణ ఉండేందుకు తమ ప్రభుత్వం పనిచేస్తుందని కూడా జీవిఎల్ అన్నారు అదే ప్రస్తుతానికి తమ కార్యాచరణ అని ఆయన చెప్పారు స్టీల్ ప్లాంట్ కు అవసరమైన గనుల కోసం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నామన్నారు స్టీల్ ప్లాంట్ కు ఐరన్ ఓర్ ఆగిపోయిందని తప్పుడు ప్రచారం జరుగుతోందని కూడా ఆయన స్పష్టం చేశారు దీంతో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రస్తుతానికి ఆగినట్లేనని ఇచ్చిన సంకేతాలు నిజంగా రిలీఫ్ గా మారుతున్నాయి